పిల్లలు ఉన్న మంచి విషయాలన్నీ మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం మేము. తనకి కొన్ని లక్షలు డబ్బు కట్టి పంపిస్తున్నా స్కూల్కి, కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు. అర్థమైందా నేను చెప్పేది? చదువుకుంటే తనకి ఎంత చదువు నేర్పించినా తను చదువుకోకపోతే వేస్ట్. ఇంకా మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చేయాలో తెలుస్తుంది. మీకు నాకు ఏమీ తేడా లేదు. నేను స్కూల్కి వెళ్ళాను, మీరు స్కూల్కి వెళ్తున్నారు. మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది, తెలుసు కదా మీకు. మీరు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు. మన గవర్నమెంట్, మన రాష్ట్రం, మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది, అవునా కదా? ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే బోల్డ్ అంత గిఫ్ట్. అర్థమైందా? యాదాద్రి కొండంత గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు నాకు. బాగా చదువుకోండి, అంతే. చదువు చదువు చదువు, మనకెందుకు, మేము చదువుకొని ఏం చేస్తాం, మా ఫ్యూచర్ లేదు. ఎవ్వరి మాట వినద్దు. మీరు మీ ఒక్కరి మాటే విని, నేను సార్ కూడా చెప్పినా ఒక సినిమా చూపించాలి మీ కానీ అని. నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన, హిందీ సినిమా, సినిమా పేరు 12th ఫెయిల్ అని. ఎవరు చూసినారు ఇక్కడ? ఓన్లీ ఓల్డర్ బాయ్స్. మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను. ఓన్లీ బ్యాక్ బెంచర్స్ చూసారు. బట్ ఎంత బాగుంది ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. మనం కష్టపడితే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు? అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోదు. మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు దానికోసమే ఉన్నారు. ఇక్కడ డిఇఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారు. ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం. టీచ్ ఫర్ చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువునిప్పించాలని, మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని, మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం. అర్థమైందా? అర్థమైతే చెప్పండి. ఉంటుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తా. మీరందరూ ఎలా చదువుకుంటున్నారో మేము రాసుకుంటామన్నమాట. ఫస్ట్ క్లాస్ రూమ్లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు, లాస్ట్లో ఎంత బాగా చదవగలిగారు అని. ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తా నేను. ఎవరు కావాల గిఫ్ట్? పిక్సర్ యామ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీకు ఇస్తా ఫస్ట్ గిఫ్ట్ నేను. బట్ వండర్ఫుల్, మీరందరూ బాగా చదవండి. మేమేం చేస్తామో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ చేసి చూపిస్తాం. అర్థమైందా? యా, మీరు స్టార్ట్ చేశారా క్లాస్ రూమ్లో నేర్చుకోవడం అక్కడ? ఇంకా లేదా? ఓకే, ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే మీకు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద, నా కూతురు మీద, మీ ఫ్యామిలీస్ మీద. ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. దా ఇక్కడికి. మీ పేరేంటి? అశ్వత్ తేజ. ఏ క్లాస్? అశ్వత్ తేజ, ఫోర్త్కి వెళ్తున్నావా? ఇప్పుడు ఫోర్త్లో ఉన్నావా? ఇప్పుడు అసలు మామూలుగా చెప్పాడా? అందుకే వచ్చాను నేను మీ అందరి ప్రేమ కోసం. బికాజ్ మీరు మా ఫ్యూచర్. అంటే అర్థమైందా? రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇక్కడ ఈ స్కూల్లో. ఏంటది? ఆ ఒకటి చేస్తే చాలు మీరు. అర్థమైందా? బికాజ్ మీరు చదువుకోగలిగితేనే. మీకు ఒకటి తెలుసా, మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు, మా తాత చదువుకున్నది. ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారు అన్నమాట. హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? ఇప్పుడే కదా ఇదిగో. ఈయన చేసిన పనే మా తాత చేశారు, మా డాడీ వాళ్ళ డాడీ. మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు. తెలుసా నీకు ఆ విషయం? మీకు ఎందుకు చెప్తున్నానంటే
వాళ్ళు ఇలా చదువుకొని మా నాన్న పట్నం వచ్చి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో చదివించారు. ఒక రెండు జనరేషన్, జనరేషన్ అంటే ఏందో తెలుసా, మా తాతకి నాకు ఎంత తేడా చూస్తున్నారా మీరు? మీ పిల్లలు బాగా చదువుకోవాలా లేదా వద్దా మీకు? అది మీ దేశం మన కరీంనగర్ బాగుపడాలా లేదా? మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా? అది వెళ్ళాలి అంటే మీ చేతిలో ఉంది. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం ఇక్కడ, మాది అయిపోయింది మా పని, ఇంకా మీ పని చేయాల. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మన ఊరు, మన బడి, మన రాష్ట్రం బాగుపడాలంటే మనమందరం ఏం చేయాలి? అవును, చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు, బాగా ఆడుకోవాలి కూడా. ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి, అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి. అర్థమైందా? అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు లోకం అంతా ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే బస్ మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం మనం, అంత ముందుకున్నారు ఒక్కొక్కరు ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే 500 స్కూల్స్లో ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా. మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈరోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th, and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటరీ బేస్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం, 20 స్కూల్స్ కరీంనగర్లో. యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూల్లో ఓపెన్ చేశాము, ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్, బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఎట్లొక అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు, కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన పిల్లలందరినీ కూడా మేమున్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి, ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము, తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడున్నా కమ్ బ్యాక్, టేక్ కేర్ ఆఫ్ వన్ గవర్నమెంట్ స్కూల్, సో యువర్ టౌన్, యువర్ సిటీ కెన్ గెట్ బెటర్ టు గివ్ బ్యాక్ టు ద వరల్డ్ అట్ లార్జ్. థ్యాంక్ యూ.